ఓం నమో నారాయణాయ నమశివాయ గరుడపు రణంలో మనం ఆది గతధర మహత్యం గురించి తెలుసుకుంటూ ఉన్నాం ఈరోజు అది కంప్లీట్ చేసుకుందాం గయలో పురుషోత్తమ క్షేత్రానికి పోయి భగవాన్ జగన్నాథ సుభద్ర బలరాములను పూజించిన వారికి జ్ఞానం లక్ష్మి పుత్రులు ముండుగునవన్నీ కూడా కలిగి సుఖంగా ఉండే జీవనం మరియు దేహాంతంలో విష్ణు సాన్నిధ్యం కలుగుతాయి పురుషోత్తమ క్షేత్రం అనేది ఉంటుంది అక్కడ భగవానుడు జగన్నాథుడు అంటే కృష్ణుడే సుభద్ర వారి యొక్క చెల్లి బలరాముడు వీరిని పూజించినట్టయితే జ్ఞానం వస్తుంది లక్ష్మి అంటే సంపద వస్తుంది మంచి పుత్రులు పుడతారు పుత్రికలు పుత్రులు లైకల పిల్లలు మంచి పిల్లలు ఆ తర్వాత జీవనం బ్రహ్మాండంగా వెళ్తుంది ఇక జీవిత చరమాంగంలో వచ్చేసి విష్ణు సాన్నిధ్యం దొరుకుతుంది తో చనిపోయిన తర్వాత విష్ణు సాన్నిధ్యం ఇంకా అలోకానికి వెళ్తే ఇంకా మనకి చక్కగా ముక్తి కింద దొరికినట్టే అలాగే పురుషోత్తముడు అని పేర ఇక్కడ వెలిసినటువంటి జగన్నాథుని సమక్షంలో సూర్యదేవ విఘ్నేశ్వరుల సమక్షంలోనూ పితరులకు పిండ దానాదులను నిర్వర్తించిన వారికి బ్రహ్మలోక నివాసం లభిస్తుంది అలాగే ఎవరైతే అక్కడ పురుషోత్తమ క్షేత్రం దగ్గర వెలసినటువంటి జగన్నాథుడికి శ్రీకృష్ణ పరమాత్ముడికి సూర్యదేవ విఘ్నేశ్వరుల సమక్షంలో సూర్యుడు అదేవిధంగా వినాయకుడి యొక్క వీళ్ళ సమక్షంలో వారి యొక్క పితరులకి కనుక పిండ దానాలు కనుక నిర్వర్తించినట్టయితే వారికి బ్రహ్మలోక నివాసం ప్రాప్తిస్తుంది వీరు కూడా ముక్తి కలిగినట్టు భావించవచ్చు ఇక ఈ క్షేత్రంలో కపర్ధ కపర్ధనామంతో వేయించేసి ఉన్నటువంటి పరమశివుని నమస్కారంతో పూజించిన వానికి అన్ని విఘ్నాలు తొలగిపోతాయి వినాయకుడిని అదేవిధంగా శివుణ్ణి పూజిస్తాయి అన్ని విఘ్నాలు తొలగిపోతాయి ఇక్కడే వెలిసిన కార్తికేయ భగవానుని పూజించిన వారికి బ్రహ్మలోకం ప్రాప్తిస్తుంది అంటే కుమారస్వామి ఇక ద్వాదశ నామాలతో సూర్యదేవుణ్ణి పూజించిన వారు సర్వరోగముక్తులు అవుతారు సూర్యదేవుణ్ణి కనుక పూజించినట్లయితే సర్వరోగముక్తులైపోతారు వైశ్వనర భగవానుడైనటువంటి అగ్నిదేవుని విధివత్తుగా పూజించినటువంటి వారికి ఉత్తమ కాంతిని పొందటానికి రేవంతుని ఆరాధించి ఉత్తమ అశ్వాలను సంపాదించడానికి ఇంద్రదేవుని ఆరాధించి మహా గొప్ప ఐశ్వర్యాన్ని పొందటానికి గౌరీదేవికి పూజలు చేసి అతులత సౌభాగ్యాన్ని పొందటానికి సర్వ సర్వస్ సరస్వతమ్మను పూజించినట్టయితే విద్యను లక్ష్మీదేవిని పూజించే సర్వ సంపదలను ఈ ఒక్క క్షేత్రంలోనే పొందవచ్చును ఎవరెవరు అనేది ఆల్రెడీ మనం మాట్లాడుకున్నాం ఈ పురాణాధిపతి అయినటువంటి గరుత్మంతుని ఈ తీర్థంలో పూజించినటువంటి వారికి అన్ని విఘ్నాలు ఎగిరిపోగా బలము వేగము కూడా వస్తాయి గరుత్మంతుడికి సంబంధించి గరుడ ప్రాణం కాబట్టి అతను కూడా పూజించినట్టయితే మంచి బలము వేగము ఇవన్నీ కూడా వస్తాయి ఈ క్షేత్ర పాలకుని కనుక పూజించినట్టయితే గ్రహ సమూహాల దోషలన్నీ కూడా పోతాయి ముండ పృష్ఠము ముండ పృష్ఠమును ముండ పృష్ఠమును పూజించినటువంటి వారికి అన్ని అభిలాషలు అన్ని కోరికలు నెరవేరుతాయి ఇక్కడి అష్టనాగ దేవతలకు అర్పించినటువంటి వారిని ఇక్కడ అష్ట నాగదేవులు ఉంటారట అంటే ఎనిమిది నాగదేవుళ్ళు ఉంటారు వారిని కనుక పూజించినట్లయితే పాము కాటు బాధింపుదు మనల్ని పాము అన్నది కరవదు ఒకవేళ అన్న చనిపోయిన కూడా మనం చెప్పుకోవచ్చు ఇక్కడ బ్రహ్మదేవుని పూజించిన వారికి బ్రహ్మలోక ప్రాప్తిని పొందుతారు ఈ క్షేత్రంలో ఇంకా బలభద్రుని సమ్యక పూజ ద్వారా శక్తి ఆరోగ్యాలను శుభద్ర దేవర్చన ద్వారా పరమ సౌభాగ్యాన్ని జగన్నాథస్వామి పూజ ద్వారా ఇష్టకామ్యార్థ సిద్ధిని శ్రీమన్నారాయణ పూజ ద్వారా రాజ్యాధికారాన్ని నృసింహదేవుని చరణ స్పర్శ నమస్కృతుల ద్వారా సంగ్రామ విజయాన్ని వరాహస్వామి పూజ ద్వారా పృథ్వీపై ఆధిపత్యాన్ని మాలాధార విద్యాధరుల పూజ ద్వారా స్పర్శధార విద్యాధర పదాన్ని అధి గదాధరుని ఆరాధన ద్వారా సిద్ధిని సోమనాథుని పూజ ద్వారా శివలోక ప్రాప్తిని రుద్రదేవునికి నమస్కరించడం ద్వారా రుద్రలోకంలో ప్రతిష్ఠ రుద్రలోకంలో ప్రతి ప్రతిష్టాపితులయ్యే భాగాన్ని భక్తులు పొందగలరు సో అక్కడ ఎవరైతే ఉన్నారో వారిని పూజించడం ద్వారా ఏవైతే మనం ఆశిస్తామో అవన్నీ కూడా అన్నట్టు అండ్ మరణించిన తర్వాత ముక్తి అనేది లభిస్తుంది మరుజన్మన్నది లేకుండా ఈ గయాక్షేత్రంలో వెలసినటువంటి ఆది గదాధర స్వామి మహేనములను వర్ణించడం సామాన్యులకు అసాధ్యం రామేశ్వర కాళేశ్వర బ్రహ్మేశ్వర కేదారనాథ సిద్ధేశ్వర రూపాలలో పరమశివుడే ఇక్కడ వెలసి భక్తులకు అన్ని ఇస్తూ తాను మాత్రం ఆది గదాధరుని దర్శించుకుంటూ ఉంటాడు అక్కడ శివుడు ఉంటాడు బట్ అందరికి కూడా బ్రష్టిస్తూ ఆయన మాత్రం ఆది గదాధరుణ్ణి ఎప్పటికప్పుడు మొత్తం కూడా ఆరాధిస్తూ అక్కడే ఉంటారట రుద్రుడితో పాటు ఆది గదాధరుణ్ణి ఒకే రోజు దర్శించినటువంటి వారికి బ్రహ్మలోకం ప్రాప్తించడమే కాకుండా వారి వంశాలలో తరాలు కూడా ఉద్ధరించబడతాయి గదాధర భగవాను పూజించినటువంటి ధర్మార్థిక ధర్మము ధనార్థికి ధనము కామార్థిక కామము మోక్షార్థిక మోక్షము అలవోగ్గా దొరుకుతాయి అలాగే స్త్రీ పురుషులకు సౌభాగ్య పుత్రాదులు కూడా అన్నీ కూడా లభిస్తాయి అని చెప్పేసి గదాధర మహత్యము ఇలా చెప్పబడింది అంటూ అన్నారు చిన్న పద్యులు అంటూ నేను చెప్తాను సో పైన ఆశించి కనుక ధనము ఏవైతే ఇక్కడ కామం అన్నప్పుడు కోరికన్న వెళ్ళి తీసుకోండి ఓకేనా కామార్థిక కామం అని అంటే కోరికలతో ఉన్నటువంటి ఆ కోరికలు నెరవేర్తి అని వెళ్ళు మోక్షార్థికి మోక్షము అలవోగా ఇక్కడ దొరుకుతాయి శ్రాద్ధేన పిండ దానైన అన్నదానైన వారిదహ బ్రహ్మలోక మనోతి సంపూజ అది గదాధరం పృథివ్యం సర్వతీర్థేభ్యో యదా శ్రేష్ట గయాపురి తదా శిలాది రూపచ శ్రేష్ట చైవదాధర తస్మిన్ దృష్ట్యా శిలాదృష్ట్యా సర్వం గదాధర సో ఈ వేళ గదాధర మహత్స్యం గురించి మనం డిస్కస్ చేసుకున్నాం ఇక ఆల్మోస్ట్ నాకు తెలిసి గయక సంవత్సరాలు అన్ని కూడా కంప్లీట్ అయినట్టే ఇక పదునాలుగు మన్వంత్రాలు పదునెనిమిది విద్యలను అది మనం రేపు డిస్కస్ చేద్దాం